దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని. భయంకరమైన ఈ దినాల్లో మనం ఉంటున్నాం. ఎటు చూడాలన్నా, ఎటు చూసినా ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఏం చేయాలో, ఏ రోగం వస్తుందో, ఎట్లుంటున్నామో, ఏమవుతున్నామో మనకే తెలియకుండా పరిస్థితిలో ఉన్నాం. కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రతినిత్యము దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నా. ఆ దేవాతి దేవునికి ప్రతినిత్యము స్తుతయ్యా, స్తుతయ్యా, మీకు వందనాలయ్యా, మమ్మల్ని కాపాడుతున్నారయ్యా. ఈ భయంకరమైన దినాల్లో మమ్మల్ని కాపాడుతున్నావయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యని ప్రతినిత్యం మనం స్తుతించాలి. ప్రతినిత్యం ఆయనకు వందనాలు చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. కృప చూపువాడా, నీకు వందనాలయ్యా. ఆశ్రయ కార్యాలు జరిగించువాడా, నీకు వందనాలయ్యా. మమ్మల్ని ప్రాణంతో ఉంచినవయ్యా, నీకు వందనాలయ్యా. భయంకరమైన దినాలు, పేపర్ చూడండి, టీవీ చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో. రోగాలు, భయంకరమైన రోగాలు, అనేక మంది చనిపోతూ ఉన్నారు. కానీ నిన్ను నన్ను ప్రాణంతో ఉంచిన యేసయ్యకి ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలని స్తుతి చెల్లించాలి. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి మనము ఈ దినాన్ని మనకిచ్చాడు దేవుడు, ఆయన బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన సన్నిధిలో కూర్చోడానికి కృప ఇచ్చాడు మీకు, అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రార్థించుకుందామా? దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు. నువ్వు మాతో ఉండే దేవుడవు, మమ్మల్ని నడిపించే దేవుడవు నాయన. ఈ అంత్య దినాల్లో మేము ఉంటుండగా సాతానుడు ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచూ తిరుగుచున్నాడయ్యా. కానీ వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశంలో నుండి నరలను పరిశీలిస్తున్నావు, మమ్మల్ని చూస్తున్నావు. ఎవరు వెతుకుతారా, ఎవరు నిన్ను ప్రేమిస్తారా, ఎవరు నీతో సహవాసం కలిగి ఉంటారా, ఎవరు నీ సన్నిధిలో ఉండి మొరపెట్టుకుంటున్నారా, ఎవరు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారా అని ఆకాశంలో నుండి మమ్మల్ని పరిశీలన చేస్తున్నావు. మేమేమి దుర్మార్గంతో ఉన్నామో, దుర్మార్గంలో పడిపోతున్నామని నువ్వెంతగానో నాయన విలపిస్తూ ఉన్నావు నాయన. సాతాన్ నోట్లో చిక్కుకొనకుండా మమ్మల్ని బంధించమని ప్రార్థన. ఏ వేదనతో ఈ టీవీ దగ్గరకు వచ్చినారో నాకు తెలియదయ్యా, కానీ నీకు అన్నీ తెలిసిన దేవుడు అయ్యా. వారి వేదన్ని, వారి బాధని, వారి దుఃఖాన్ని, వారి అనారోగ్య పరిస్థితిని, వారికి ఉద్యోగం లేని పరిస్థితి, వారికి బిడ్డలు కాని పరిస్థితి, ప్రభువా వివాహం కాని పరిస్థితి నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. అయ్యా కృప చూపండి, నువ్వు మంచి స్నేహితుడు అయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో ఎవరున్నారయ్యా మమ్మల్ని ప్రేమించేవారు? ఎవరున్నారయ్యా మా అక్కర్లు తీర్చేవారు? ఎవరున్నారయ్యా మమ్మల్ని నడిపించేవారు? ఎవరున్నారయ్యా ఈ లోకంలో? ఎవ్వరు లేరయ్యా. భర్త కానీ, బిడ్డలు కానీ, భార్య కానీ, ఈ లోకం ఎవ్వరు మమ్మల్ని ప్రేమించరయ్యా. నువ్వు ఒక్కడవే మమ్మల్ని ప్రేమించే దేవుడవయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు వందనాలు. అయ్యా బలహీనురాలిని నన్ను బలంతో నింపి, శక్తిహీనురాలిని శక్తితో నన్ను నింపి. ప్రభా ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో ప్రభా నాకు బోధించి. ఇక్కడ కూర్చున్న బిడ్డలు ఏ వేదనతో, ఏ దుఃఖంతో కూర్చున్నారయ్యా, వారి కన్నీటిని తుడిచి మీరు మహిం పొందుకునమని అంధకార శక్తులన్నింటిని యేసుమీ నామంలో బాంధిస్తున్నానయ్యా. దురాత్మ సమమున అగ్నిత కాల్చివేస్తున్నానయ్యా. అయ్యా మీరే మహిం పొందుకొని వారికి మేలు అనుగ్రహించి ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఈరోజును మనము ధ్యానం చేసుకోవడానికి మంచి స్నేహితుడు, మీకు మంచి స్నేహం కావాలని ఉందా? ఈ లోకంలో మంచి స్నేహితులు ఎవరుంటారండి? ఎవ్వరు లేరు. నేను నాకైతే తెలిసినంత బట్టి స్నేహితులు అంటారు, కానీ స్నేహితులే ఈ దినాల్లో పగ అయిపోయారు. భయంకరమైన దినాలు. ఆడపిల్లలు, మగపిల్లలు నా స్నేహితుడు అంటారు, నా స్నేహితురాలు అంటారు అని ప్రేమగా ఉంచుతున్నారా? ప్రేమ 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 అని చెప్పి స్నేహిస్తున్నాను, నేను నా స్నేహితురాలని, నా స్నేహితుడు అని ప్రేమిస్తున్నాను అంటున్నారు, తీసుకుని పోయి చంపేస్తున్నారు, చెరిపేస్తున్నారు. మగవాళ్ళు కూడా అంతే, స్నేహంగా ఉంటున్నారు, స్నేహంగా ఉంటున్నారు, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు,
స్నేహితునికి అర్థం లేకుండా పోయింది, స్నేహానికి అర్థం లేకుండా పోయింది. పాపాన్ని స్నేహిస్తున్నారు, ఈ లోకాన్ని స్నేహిస్తున్నారు. అందుకని నా లోకంలోనైనా లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకూడదు. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా అంటున్నాడు. వైరం అని తెలుసు, కానీ ఈ లోకంతోనే నాది అనుకుంటున్నాం. నాది, ఈ లోకమంతా నాదే, ఇదంతా నాదే అనుకుంటున్నాం. కానీ డబ్బును స్నేహిస్తారు కొంతమంది, కొంతమంది ఆడపిల్లల్ని స్నేహిస్తారు కొంతమంది. ఈ లోకంలో అనేక రీతిలుగా స్నేహం స్నేహం స్నేహం, కానీ అది మోసం చేస్తుందని మర్చిపోతున్నారు. నా ప్రియబిడ్డలారా, ఈ నెలలో కానీ పోయిన నెలలో కానీ మనం చూస్తే స్నేహితులు స్నేహితులే చంపేశారు. చిన్న మాటకు తాగుడు దగ్గర కూర్చుని కొట్లాడుకుని ఒకళ్ళొకళ్ళు పొట్టు చేసుకున్నారు. బండి కోసం కొట్లాడుకుని పొడి చేసుకున్నారు స్నేహితులు. ప్రాణ స్నేహితులే, నువ్వే గొప్ప దానివని అన్నారు, కానీ మరి చంపేశారు. ఎన్ని చూస్తున్నాం, ఎన్ని వింటున్నాం. ఒక ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి వచ్చి ఆమెను ఇంట్లోంచి తీసుకుని వచ్చాడంట, చాలా ప్రేమగా. ఆ అమ్మాయి కూడా నమ్మొచ్చింది, నన్ను చాలా బాగా చూస్తాడని. చాలా అవి అన్నీ కొనిచ్చిపోయాడు, చాలా బాగుందని హైదరాబాద్కి వచ్చారు వాళ్ళిద్దరు. ప్రేమతో ఉన్నట్టు నటించాడు, కానీ మరి ఆమెను ఏంది చేశాడో తెలియదు. కానీ పై అంతస్తు బిల్డింగ్ తీసుకపోయి తోసేసాడు. నా ప్రిబిడ్లారా, ఈ లోక మనుషులందరూ అలాంటి వాళ్ళు. అలాంటి స్నేహం వద్దంటున్నాడు ఆయన. నన్ను స్నేహించండి. మీకు స్నేహితుడు కావాలనుకుంటున్నారా? మీరు నా ఆజ్ఞలు అనుసరిస్తే మీరు నాకు స్నేహితులై ఉందిరు అన్నాడు. ఎవరంటారండి? ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు. ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు మన దేవుడు, మారని దేవుడు. అందుకంటున్నాడు, మనల్ని స్నేహంతో కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు, ఆయనలాగా జీవించాలని ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు 144 కీర్తన 3 వచనంలో అన్నాడు, యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, నరులు బట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నారు. ఆ నీడవలే ఉన్న మా జీవితాలకు ఆయన నన్ను మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వాళ్ళము? అసలు మనదేంటి? మనం ఎక్కడి వాళ్ళము? మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడికి వెళ్తాం? ఏంటి మన స్నేహం ఏంటి? ఆలోచించారు ఎప్పుడైనా ఒక్కసారి? ఆయన అంటున్నాడు, ఎక్కువవా నీవు నరలను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, మనం ఏ పాటి వాళ్ళము? మనకు ఏ మంచితనం ఉన్నదని ప్రతినిత్యం కొట్లాడుతుంటాం, ప్రతినిత్యం అసమాధానము ఉంటాం, దేవునితో సహవాసం కలిగి జీవించము. అయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడట. మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. అలా ఎలాంటి వాళ్ళమంట, నరులు బట్టి ఊపిరిని పోలి ఉన్నవారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉంది. మనం ఇట్లా చూడంగానే, ఇట్లా పోయినసారి నేను చెప్పిన ఆడబిడ్డ ఉట్టిగా చూస్తూ మాట్లాడుతూ తప్పని పడి చనిపోయింది. మన జీవితం ఏ పాటిదండి? అంతలో కనపడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన జీవితాల కొరకు ఎవరిని ప్రేమించడానికి, ఎవరిని స్నేహం కోరుకున్నా, ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నాం, మన జీవితాలు ఏంటి? అందుకే అంటున్నాడు, మనం సంపాదించుకుందామని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించినో. యాకోబ్ పత్రిక 4:14 వచ్చినాను. వ్యాపారం సంపాదించుకుందామని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. ఇప్పుడే ఉన్నాడండి, అరే ఇప్పుడే ఉండే మాట్లాడుతుండే, అరే ఎట్లయిపోయాడేంటి అంటాం. ఒక మాటన్నా చెప్పలేదేమి. ఒక ఆమె ఇంటికి వెళ్ళిన భర్త అప్పుడు దాకా మాట్లాడుతూ ఉన్నాడట. మాట్లాడుతుండే కాఫీ తాగారట ఇద్దరు కూర్చుని చక్క. ఆమె బాత్రూంలోకి స్నానంకి వెళ్ళి ఎల్లెలోపులనే వెళ్తూనే ఉంది, నీళ్ళు పెట్టుకుంటూనే ఉంది. ధన్మని శబ్దం అయితే, ఏంటి ధన్మని శబ్దమైంది, మళ్ళీ వచ్చేటాడు కదా. వాళ్ళ భర్త కుర్చీలోంచి పడిపోయి చనిపోయాడు. ఆ సమాధికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంది, అక్క ఒక్క మాట అయినా కూడా చెప్పలేదక్క, ఒక్క మాట అయినా కూడా చెప్పలేదు, ఇట్లా చనిపోతాడని నేను అనుకోలేదక్క, అక్క ఒక్కసారి లేపరా అని అడుగుతుంది. లేపేవాడు ఎవరో తెలుసా? మన జీవము గల దేవుడు, పునరుత్థాన శక్తి కలిగిన దేవుడు యేసయ్య ఒక్కడే. ఆయనే లేపుతాడు మనల్ని, మనం ఎవరం లేపలేము. కానీ ఆయన అంటున్నాడు, నా స్నేహితులై మీరుంటే నేను మిమ్మల్ని లేపుతాను, మీకు జీవాన్ని ఇస్తాను, మరణాన్ని రుచి చూడకుండా మరణాన్ని దాటిపోతారంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే అంటున్నాడు,
మొదటి దిన వృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనములన్న, మా పితరులందరి వలనే మేము నీ సన్నిధిని అతిథులం పరదేశములనై ఉన్నాం. మా భూనివాస కాలము నీడంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడు ఒక్కడనూ లేడు. అస్థిరమైన ఇది మనది, పరదేశులము అతిథులము. కానీ అనుకుంటాం ఈ లోకమంత నాదే, ఇదంతా మనదే అనుకుంటాం. పరదేశులం అంటున్నాడు. అందుకని సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17-18, నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుదును, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, ఐశ్వర్యము ఘనతలు స్థిరమైన కాలిమియు నీతియు నా యద్దనున్నది. ఎవరి దగ్గర ఉందండి? ఆయనే ముఖ్య స్నేహితుడు మనకి. ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, మయముంది, స్థిరమైనది, నీతి ఉన్నది. నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తాను ఆయన అంటున్నాడు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. జాగ్రత్తగా ఆయనను వెతకాలి. ప్రేమిస్తాను, ఆయన ప్రేమిస్తున్నామా? ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం, ఆశ చూపి మోసం చేసే ఈ లోకాన్ని స్నేహిస్తున్నాం ఆయన అంటున్నాడు. ఈ లోకాన్ని స్నేహించకండి, ఈ లోకాన్ని ప్రేమించకండి, తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడు. కాబట్టి మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము అని మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో అంటున్నాడు. కాబట్టి మనం ప్రభువుని ప్రేమించి ప్రభు కొరకు మనం జీవించి ప్రభులో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి మనం దేహం ఉన్నను, దేహం విడిచినను ఆయనకి ఇష్టమై ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనములు అన్నాను, వీరందరూ ఆ వాగ్దాన ఫలములాల మేము ఇంకా పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాను భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి వారు ఏ దేశము నుండి వచ్చిన ఆ దేశమును జ్ఞాపం అందించుకుని ఎడలా మరలా వెళ్ళుటకు వీలు కలిగింది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏలనగా వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచినది. హల్లెలూయా. ఆయన మంచి స్నేహితుడు కాబట్టి మన కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరచున్నాడు, అదే పరలోకం. అలా వందనం చేశారు. వందనం చేసి యాత్రికులమయ్యా మేము భూమి మీద పరదేశులం అని ఒప్పుకొని విశ్వాసం గలవరై, మా దేవుడు మంచి స్నేహితుడు, మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. మా దేవుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. ఈ లోకం అశాశ్వతమైంది, మా జీవం ఏ పాటిది, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమే పాటి వారం, కానీ గొప్ప దేవుడు మాతో ఉన్నాడని వందనం చేసి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నాడు, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోవచ్చున్న దానికోసం ఎదురు చూచున్నాము. 38వ వచనం, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంచి స్నేహితుని ఇంటికి వెళ్ళాలని మనం ఇష్టపడాలి. ఈ లోకంది కాదు మనది. ఆయన అన్నాడు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడు. ఏ లేనిగా వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచిన్నాడు. మన కొరకు ఒక పట్టణం పెట్టి కొత్త ఆకాశం, కొత్త భూమి. ఆ పరలోకంలో ఆకలి ఉండదు, దప్పికుండదు, ఏడ్పు ఉండదు, కన్నీరు ఉండదు, ఏమి ఉండదు. ఆ పరలోక పట్టణానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ఆ ప్రియబిడ్డ ఆయనతో సహవాసం కలిగి ఆయన స్నేహితునిగా ఆయన ఆజ్ఞలు ఆయన ప్రేమిస్తే వారిని ఆస్తి కర్తలుగా చేస్తానంటున్నాడు. మనం ఏ రీతిగా ఉన్నాం? అందుకే అంటున్నాడు మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడి శరీరాశలను విసర్జించి అన్య జన్లు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలకొంచున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు. పరదేశులు యాత్రికులు ఏ విషయంలో మనల్ని దుర్మార్గులు అంటారు, కానీ దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే మంచి స్నేహితులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఏ రీతిగా ఉన్నాము? మంచి స్నేహితులుగా ఉండాలని ఇష్టపడుతున్నావా? నా ప్రియబిడ్డ అందుకే అబ్రహాం విషయంలో కూడా అంతే. యెషయా దేవుని స్నేహితుడైన అబ్రహాం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అంటున్నాడు. అబ్రహాన్ని ప్రేమించాడు,
స్నేహితుడు అంటున్నాడు. అందుకే అన్నాడు రెండో దినవృత్తాంతాలు గ్రంథం 20:7 వచ్చిన, నా స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. శాశ్వతంగా దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహాం దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా అంచబడి, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. యాకోబు రాసిన పత్రిక 2:23 వచ్చినాడు. సామెతల గ్రంథం 17:17 వచ్చినప్పుడు అన్నాడు, నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించే దేవుడు మన దేవుడు. ఆయన స్నేహం కావాలని ఇష్టం ఉందా? ఈ లోకంలో ఏమి లేకపోయినా పర్వాలేదు, అమ్మ లేకపోయినా పర్వాలేదు, నాన్న లేకపోయినా పర్వాలేదు, నీరు లేకపోయినా పర్వాలేదు, ఏమిది నా స్నేహితుడా, నిన్ను విడచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను వదిలి నేనుండలేను. ఆ పాట చక్కని పాట, మంచి రాసరు ఎవరు రాసరు, కానీ మన స్నేహితుడు ఆయన విడిచి ఉండలేము మనము, ఆయన నిజ స్నేహితుడు. అందుకే అంటున్నాడు లూకా సువార్త 12:4 అన్నాడు, నా స్నేహితులైన మీతో చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి, ఎవరికి భయపడలో మీరు తెలియచేదును, చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి భయపడి, నరకంలో పడిపోతామేమో అని అలాంటి శక్తి గలవానికి భయపడాలంటున్నాడు నా స్నేహితులైన అంటున్నాడు. ఆయన స్నేహితులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన. మనం ఏ రీతిగా ఉన్నాము? దావీదు భక్తుడు కూడా అంటున్నాడు. మరి మనం చూస్తే 41 దావీదు కీర్తన 9 వచనంలో, నేను నమ్ముకున్న నా విహితుడు, నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటికై తన మడిమెనెత్తను, యెహోవా నన్ను కరుణించి లావనెత్తను. నా స్నేహితుడు మనకు కూడా అంతే కదా. మన స్నేహితులు చాలామంది ఉంటారు, చాలామంది ఉంటారు కానీ కష్టానికి చూడరు, పారిపోతారు. అయ్యా కొంచెం ఎప్పుడన్నా సహాయం చేయండి, ఎంతో స్నేహంగా మాట్లాడతారు, ఎంతో ప్రేమగా మాట్లాడతారు, ఇంకా ప్రాణం ఇచ్చేసేటట్టే మాట్లాడతారు, కానీ వాళ్ళు ఏం చెయ్యలేరు, చెయ్యరు కూడా. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నమ్ముకున్న విహితుడు, నా ఇంత భోజనం చేసినవాడు. మన ఇంట్లో భోజనం చేసినవాడే మనల్ని తనడానికి కాలు లేపుతాడట, నిజమే. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదమ్మా, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, కరుణ వాత్సల్యత గల దేవుడు మన దేవుడు. మన దేవుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. మోసం చేస్తారు ఈ లోక స్నేహం, కానీ దేవుడు మోసం చేసే దేవుడు కాదు. అందుకే అన్నాడు మీకు ఆ గ్రంథం 7:5 ప్రాణ స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు. కీర్తనలు 38:11 నా స్నేహితులు నా తెగులను చూచి ఎడమగా నిల్చున్నారు. దావీదు భక్తుడు అంటున్నాడు. యోబు అంటున్నాడు, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. యోబు గ్రంథం 16:20 అంటున్నాడు. యోబు గ్రంథం 19:14 అంటున్నాడు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచి ఉన్నారు. యోబుకు తెలుసు స్నేహితులు, ముగ్గురు స్నేహితులు వచ్చి ఎన్నెన్ని మాటలు అన్నారు, ఎన్నెన్ని చేశారు, కానీ ఏం భయపడలేదు. కానీ ఆయన అంటున్నాడు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిన్నారు. మర్చిపోతారు ఈ లోక ప్రాణ స్నేహితులు, ఎగతాళి చేస్తారు, ఎడమగా ఉంటారు, తెగులు చూసి, బాధను చూసి, కష్టాలు చూసి, డబ్బులు లేని తనం చూసి, ఆకలి గుంటే చూసి, మనల్ని బ్రతుకు మంచిగా లేనప్పుడు మన దగ్గరికి ఎవ్వరు రారు. మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి ఈగలు ముసిరినట్టుంటారు, మనకు పదవి ఉన్నదనుకోండి ఈగలు మురిసినట్టుంటారు. ఓ కానీ నిజమైన స్నేహితుడు విడివక ప్రేమిస్తాడు మనల్ని. ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు. అందుకే మంచి స్నేహితుడు అయిన యేసయ్య, ఆ స్నేహం కావాలనుకుంటున్నావు నా ప్రియబిడ్డ, ఆయనతో జీవిస్తే, ఆయనతో స్నేహం కలిగి ఉంటే నీకేది కావాలన్నా అది ఆయన ఇస్తాడు. అందుకే అంటాడు పిలిపిలకు రాసిన పత్రిక 4:18 దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు ఆయన. ఆయనతో నువ్వు ఎప్పుడైతే స్నేహం కలిగి ఉంటావు నీకేది కావాలంటే అది ఇస్తాడు. అందుకే అన్నాడు మీరు నా యందు నా మాటలు మీ యందును నిలిచి ఉండి నీ అడల ఏది ఇష్టం అడగమ్మా నీకు ఇస్తానన్నాడు. యోహాను సువార్త 15:7 అన్నాడు, నా యందు మీరుండండి మీ యందు నేనుంటాను, ఏదడు మీ ప్రతి అవసరతను తీరుస్తాడు ఆయన. ఎంత గొప్ప స్నేహితుడు. ఇంకేమంటే నిన్ను ఏ మాత్రమును విడువరు, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. మనుషులు విడిచిపెట్టేస్తారు కష్టాలు రాగానే, మనుషులు విడిచిపెట్టేస్తారు బాధలు కాగానే, రోగం కాగానే మనుషులు విడిచిపెట్టేస్తారు, మన స్నేహం అంతా మాయమైపోతుంది. కానీ ఏసయ్య నిన్ను ఏమాత్రం విడవను, ఎడబాయను. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేం చేయగలరు అని పౌలు భక్తుడు అంటున్నాడు. మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాం మనం, చెప్తామా ధైర్యంతో? నాకేం భయం లేదు, దేవుడు నాతో ఉన్నాడు, నా కార్యం జరిగిస్తాడు, అద్భుతాలు నా పట్ల జరిగిస్తాడు.
అన్నాడు. సామెతల గ్రంథం 17వ వచనం, అవసరతలో నేను ప్రేమించే స్నేహితుడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. మంచి స్నేహితుడు ఎట్లుంటే విడవడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది కలిగినా, డబ్బులు లేకున్నా, అనారోగ్యం కలిగినా, ఏమన్నా నీకేమన్నా కావాలా, నేను నీకు సహాయం చేస్తానంటాడు. అది నిజమైన స్నేహం. దేవుడు యేసయ్య, నిజ స్నేహితుడు మన దేవుడు, గొప్ప దేవుడు. అందుకే యిర్మీయా గ్రంథం 31వ వచనం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నేను విడవక నీ ఎడల కృప చూపుతున్నాను. ఆయన ఇచ్చిపెట్టే దేవుడు కాదమ్మా, కృప చూపే దేవుడు. ఈరోజు నువ్వు సజీవురాలుగా సజీవుడిగా ఉన్నావంటే ఆయన నిన్ను ప్రేమించబట్టికే, ఆయన నీకు స్నేహితుడిగా ఉండబట్టికే నువ్వు సజీవురాలుగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అవసరతలలో ఉండే దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన అంటున్నాడు మత్తయి 28:18 అంటున్నాడు, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం కలిగి ఉంది. ఆయనకు అంత అధికారం ఆయనలోనే ఉంది. నా ప్రియబిడ్డ, నీ వాక్యం ఏంటంటే, నా ప్రియబిడ్డ, మంచి స్నేహితుడిగా కావాలని కోరుకుంటున్నావా? ఆయన స్నేహం కావాలంటే మనలో ఉన్న పాప నైజాలన్నీ తీసివేయాలి. దుష్టత్వము, వ్యభిచారము, దొంగతనము, మోసము, అవమానము, అబద్ధాలు, ఇవన్నీ తీసివేస్తే ఆయన నిజ స్నేహితుడిగా నీతో ఉంటాడు అంటున్నాడు. 2 సమయాల గ్రంథం 5:10 దావీదు అంతకంతకు వర్ధిల్లను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు దేవుని సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితోనాడు కీర్తనలు అన్నీ చదువుకుంటాం. దేవా ఎలుగెత్తి నేను మొరలిడిచ్చున్నానయ్యా, నేను బతిమాలుకుంటున్నానయ్యా, బహు వినయముగా బతిమాలుకుంటున్నానయ్యా, నా బాధంతా నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానయ్యా, నా కన్నీరుని చూడయ్యా, నా బాధని చూడయ్యా. ఎవరికి చెప్పుకున్నాడు? రాజులకు చెప్పుకున్నాడు అన్న ప్రియబిడ్డ, దేవునికి చెప్పుకున్నాడు. ఆయనే నా నిజ స్నేహితుడు అన్నాడు. నా స్నేహితుడు, నా వీతుడు తన్నడానికి, మడిమెత్తడు కొట్టడానికి. చూసారా నా ప్రియబిడ్డ, ఇంకా అంటున్నాడు ఆయన ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడు. యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడు. యోహాను సువార్త 15:14, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎలా మీరు నా స్నేహితులై ఉందరు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపించిన, ఆయన ఏమైతే చేశారు, ఆయన కట్టడం, అవన్నీ మనం ఆజ్ఞాపిస్తే ఆయన మన స్నేహంగా వచ్చి ఉంటాడట. నీకు ఇష్టమేనా? ఆయన స్నేహం కోరుకుంటున్నావా? ఈ దినాన్ని ఈ వాక్యం ఏంటంటే, నా ప్రియబిడ్డ, ఆయన స్నేహాన్ని కోరుకో, ఆయనతో నువ్వు జీవించు, ఆయన నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకని నిర్గమకాండం 15:26 మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించాలి. అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తీయులకు కలిగజేసిన రోగంలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. భయంకరమైన రోగం పట్టి మనుషులను పీడిస్తే అనేక వేల మంది చనిపోతూ ఉన్నారు. ఆయన అంటాడు ఐగుప్తీయులు కలిగి చేసిన రోగాలు, ఏమేమైతే రోగాలు ఉన్నాయో మనకు తెలుసు, అవన్నీ రానియను మీకు, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. నిర్గమకాండం 15:15 నా సన్నిధిని ఎవడు వట్టి చేతులతో కనపడకూడదు, యెహోవా సన్నిధిని కనపడాలంటాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను. తినరా, ఎంత గొప్ప దేవుడు మనతోడు. ఆయన నీతో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు, ఆయన సన్నిధికి రావాలని ఇష్టపడుతున్నాడు. యెహోవా మందిరం, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వెళ్ళను, ఆయన కోపం రేపవద్దు, అతిక్రమములు విడిచిపెట్టవలను, లేని వార్త పుట్టింపకూడదు, అన్యాయం సాక్ష్యం పలుకుటకై దుష్టినితో నువ్వు కలయకూడదు. ఇవన్నీ చేస్తే ఆయన నిజ స్నేహితుడుగా నీతో ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయన కోపం రేపొద్దు, అతిక్రమాలు ఇచ్చిపెట్టాలి, లేని వార్త పుట్టింపకూడదు. నిర్గమకాండం 15:21 ఉన్నది, అన్యాయం సాక్ష్యం పలుకుటకై దుష్టినితో నువ్వు కలయకూడదు. నిర్గమకాండం 23:3, దుష్కార్యములు జరిగించుటకు సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహంతో చేరి వ్యాజ్యంలో సాక్ష్యం పలుకకూడదు, బీదవాడైనను వాని ఎడల పక్షపాతంగా నుండకూడదు, అబద్ధమునకు దూరంగా నుండుము, నిరాపరాధి అయిన నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టునికి నిర్దోషిగా ఎంచను, లంచము తీసుకొనకూడదు, పరదేశిని బాధింపకూడదు. 22వ వచనం, అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎల్లా నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఇంద్రును,
నీ దేవుడైన యెహోవాను సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. చూసారా, ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తాడంట ఆయనతో స్నేహం కలిగి ఉంటే. జాగ్రత్తగా ఉండాలంట. యెహోవాను సేవింపవలను, నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడు. ఎంత గొప్ప దేవుడండి. నేను నీ మధ్య రోగాన్ని తొలగించేస్తాను అంటున్నాడు. ఆయన స్నేహం కావాలని కోరుకుంటున్నావు నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వే రీతిగున్నావు. ఈ లోక స్నేహాన్ని చూస్తున్నావేమో, ఈ లోక మనుషులను చూస్తున్నావేమో, సెల్ ఫోన్లు టీవీలు మనుషులు స్నేహితులు అని పరిగెడుతున్నావేమో. అవన్నీ దుష్ట సాంగత్యాన్ని చేర్పేస్తుంది. నువ్వు దేవుని స్నేహం ఎప్పుడైతే కోరుకుంటావు, మంచి స్నేహితునిగా ఉంటే దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అలాంటి స్నేహం కోరుకోవాలని ఇష్టం ఉన్నదా? ప్రార్థన చేయా, నువ్వు నా స్నేహితుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా. నాలో ఉన్న ఇష్టాలన్నీ నేను తీసేస్తున్నానయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేస్తా. దగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మా మంచి స్నేహితుడు అయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీరు లేకపోయినా, ఏమి లేకపోయినా, అమ్మ లేకపోయినా, ఎవరు లేకపోయినా నువ్వుంటే చాలయ్యా. మాకు కన్నీరు వచ్చినా, కష్టాలు కలిగినా నువ్వు మాతో ఉంటే చాలయ్యా. నువ్వు మంచి స్నేహితుడు అయ్యా, నా స్నేహితురా, మమ్మల్ని విడిచిపెట్టి పోకయ్యా. నాయన, నీ కృపలో భద్రపరచుకుని ఏ వేదనతో టీవీ దగ్గరికి వచ్చినారు, వేదనని తొలగించి మీరే మహిమ పొందుకుని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నంత. ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీరు ఆత్మీయంగా బలపడించో తప్పకుండా ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు మీ పట్ల అనేక అద్భుత కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మరి ఈ స్పాన్సర్ చేసిన ఈ బిడ్డలిద్దరిని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమంని మీరు చూస్తూ ఉన్నారు, బలపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును కాక. ఆమేన్. ఒక క్షణమైన కూడా నే బ్రతకలేను.